రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాకుండా దేశం మొత్తం ఎదురు చూస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు రెడీగా ఉంది. ఈసారి మాత్రం గురి తప్పేలా లేదు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేశారు, అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రమోషన్స్లో రాజమౌళి మార్క్ అయితే కనిపిస్తుంది. యూట్యూబర్లతో ఇంటర్వ్యూ, అనిల్ రావుపూడితో ఇంటర్వ్యూలు, ఇలా బాగానే ప్లాన్ చేశాడు రాజమౌళి. ప్రస్తుతం అనిల్ రావుపూడి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. తమ స్నేహం ఎలా మొదలైందో, ఎందుకు ఇంత గాఢంగా మారిందో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ ఎంతో కామ్గా ఉంటాడు, అగ్నిపర్వతం బద్దలవుతున్నా కూడా చరణ్ ఎంతో సెటిల్డ్గా కామ్గా ఉంటాడు. నేను అలా ఉండలేను, నాకు చరణ్ పూర్తిగా ఆపోజిట్, నేను అగ్రెసివ్, చరణ్ కామ్నెస్, ఇద్దరికి అలా కుదిరింది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ గురించి రామ్ చరణ్ చెప్తూ, మేము ఎప్పుడైనా షూటింగ్లో బాగా అలసిపోయి ఉంటామనుకోండి, అది నేను రాజమౌళి గారికి చెప్పలేను, కానీ వెంటనే ఒక వాయిస్ వస్తుంది, జక్కన్నా ఇక మమ్మల్ని వదిలేయి అని అంటాడు. మామూలుగా అయితే అది నా మాటలు, ఎన్టీఆర్ అనేస్తాడు. అలా నేను అనుకున్నవి ఎన్టీఆర్ చెప్తుంటాడు అని అనేశాడు. ఇక ఎన్టీఆర్ మరో విషయాన్ని చెప్పుకొచ్చాడు, ప్రణతి బర్త్డే మార్చి 26, రామ్ చరణ్ బర్త్డే మార్చి 27. మార్చి 26 12:00 కరెక్ట్గా ఇంటి ముందు రామ్ చరణ్ కార్లో వస్తాడు. నేను ఎక్కేసి వెళ్తాను, ప్రణతి ఫోన్ చేస్తుంది, చరణ్ దగ్గరున్నాను అని చెప్తాను. అదేంటి, నా బర్త్డే కదా అని ప్రణతి అంటుంది. నీ బర్త్డే అయిపోయింది కదా, 12 అయింది కదా అని నేను అంటాను. అలా ఎన్నో ఏళ్ళుగా రామ్ చరణ్ బర్త్డేను సెలబ్రేట్ చేస్తున్నాను, కరెక్ట్గా 12 అయితే మా ఇంటి గేటు ముందు రామ్ చరణ్ కార్ ఉంటుందని ఎన్టీఆర్ అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.